पीसीसी अध्यक्ष హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఖమ్మం నగరానికి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేసింది। ఖమ్మం జిల్లా సరిహద్దు వద్ద ఆయనకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు। ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు శ్రేణులతో సమావేశమవుతారు। పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఖమ్మం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన సుదీర్ఘ విరామ సమయం తర్వాత రేవంత్ రెడ్డి ఖమ్మం నగరానికి తొలిసారి వస్తున్నారు। ఈ రోజు ఆయన రాగన సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతల మొత్తం నగరం లోపల ఎటు చూసినా గానీ ఫ్లెక్సీలు అదే విధంగా హోర్డ్లు స్వాగత తోరణాలతోనే మొత్తం నగరమంతా కూడా త్రివర్ణమయంగా మారిపోయింది। హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన ఖమ్మం జిల్లాకు రోడ్డు మార్గం ద్వారా రానున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైనటువంటి నాయకనగూడెం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతల శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతానికి ఏర్పాట్లు చేసి పెద్ద ఘనంగా స్వాగతం చేశారు। అక్కడి నుంచి నేరుగా ఆయన ఖమ్మంలో ఉన్నటువంటి సంజీవ రెడ్డి భవన్ కార్యాలయాన్ని చేరుకుని మే 6వ తేదీ నాడు రాహుల్ గాంధీ సన్నాహ సభ నిర్వహించినాడు। ఈ సన్నాహ సభగా విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీలు నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సన్నాహక సమావేశం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మండల నాయకులు గ్రామస్థాయి నాయకులతో పాటుగా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున రానున్నారు। ఈ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆధ్వర్యం లోపల మల్లు బట్టి విక్రమార్క సంబారి చంద్రశేఖర్ రావు పొట్ల నాగేశ్వరరావు తదితర నాయకులంతా కూడా ఈ సన్నాహక సమావేశంలో పాల్గొని రేపు మే నెలలో వరంగల్లో జరిగేటువంటి సభకి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు। ఈ రాహుల్ గాంధీ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద భారీ ఎత్తున జనాన్ని తరలించి రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసేందుకు ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు। ఈ సమావేశంలోపల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ వైఫల్యం ఎండగొట్టే విధంగా ఈ లక్ష్యంగా వరంగల్ ఏర్పడిన ఈ సభలో ప్రభుత్వ వైఫల్యాలకు వైపున ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న విధానాలు అదేగా ప్రభుత్వ పాలన తీరు కేసీఆర్ నియంత్రిత పోకడలు ఆయన కుటుంబ వ్యవహార శైలి మొత్తం కూడా ప్రజలందరికీ మొత్తం కూడా చేరేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు శ్రేణులంతా కూడా గ్రామాల నుంచి తరలి రావాలని అదే సమయం లోపల రైతాంగాన్ని కూడా పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చేందుకు రైతాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా తెలియజేసేందుకు రైతాంగంలో చైతన్యాన్ని నింపేందుకు పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున మే 6వ తారీఖున జరిగేటువంటి సభకి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు। ఈ సన్నాహక సమావేశంలో మాత్రం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఖమ్మం జిల్లాకు రానున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోటెత్తున్నారు। అయితే ఇటు వర్గాలు విభేదాలు అన్నిటి కూడా తోచిరాదని అంతా కూడా కలిసికట్టుగా ఏకతాటి మీదుగా ఈ సమావేశ సన్నాహక సమావేశంలో పాల్గొని తొలిసారిగా పిసిసి అధ్యక్షుడు హోదా లోపల ఖమ్మం నగరానికి వస్తున్న సందర్భంగా ఎక్కడ కూడా ఎటువంటి పార్టీలు పరమైనటువంటి వర్గ విభేదాలు కానీ నాయకత్వ విభేదాలు కానీ అదేవిధంగా ఆధిపత్య పూర్వ సందర్భంగా అటు కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ఖమ్మం జిల్లా నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ మంత్రులు మా సీనియర్ నేతలంతా కూడా ఈరోజు పిసిసి అధ్యక్షుడు సన్నాహక సమావేశం హాజరై ఆయన దారుణ ఆధ్వర్యం నిర్వహించి సభ లోపల చేసేటువంటి సూచనలు సలహాలు దిశానిర్దేశం కార్యనిర్వాహక దక్షత సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా కులంగా చర్చించి ఆయనకు పెద్ద ఎత్తున ఆయన వెన్నంటి మే 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున విజయవంతం చేసి దిశగా ఖమ్మం జిల్లా పార్టీ నాయకత్వానికి ఆయన ఈరోజు ఒక సూచనలు చేసి చేయనున్నారు। అయితే ఈ సమావేశంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులు తరలి వస్తున్నారు। ఈ క్రమం లోపల పిసిసి అధ్యక్షుడు ఖమ్మం నగర పర్యటనకి భారీ స్పందన విశేష స్పందనగా మనం భావించాల్సి ఉంటుంది। ఏదేమైనా ఈ ఖమ్మం జిల్లాలో అయితే ఖమ్మం కంచుకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది। ఈ కాంగ్రెస్ కంచుకోట లోపల దాదాపు గత ఎన్నికల లోపల 7 సీట్లను కైవసం చేసుకుని విజయబాధుని మోగించిన చరిత్ర ఈ ఖమ్మం జిల్లాది కాబట్టి అదే స్ఫూర్తితో అదే విధంగా ఆదర్శంతో అంతా కూడా పనిచేసేందుకని చెప్పి ఆయన పిలుపునిచ్చే అవకాశం ఉంది। ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటనకి వస్తున్నటువంటి పిసిసి అధ్యక్ష పర్యటన భవిష్యత్తులో ఒక ఖమ్మం జిల్లాలో ఒక విప్లవతం మార్పు నాంది కానుందని అటు పార్టీ నాయకులు శ్రేణులు భావిస్తున్నారు। కెమెరా నర్సతో సంజయరావు రాజ్ న్యూస్ ఖమ్మం।